మేనిఫెస్టో వార్, జగన్ వర్సెస్ చంద్రబాబు, హీట్ ఎక్కిస్తున్న హామీల రగడ. ఏపీలో రాజకీయ వేడి రాజుకుంటోంది. మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. కాగా ఈ ఎన్నికలలో గెలుపు కోసం అటు అధికార వైసీపీతో పాటు టీడీపీ, జనసేన పార్టీలు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో టీడీపీ అధినేత చంద్రబాబు భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో ప్రకటించిన ఎన్నికల తొలి విడత మేనిఫెస్టోపై విమర్శలు మొదలయ్యాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే మరిన్ని పథకాలను అమలు చేస్తామని చెప్పడంతో పలు ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అంతకుముందు జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలపై చంద్రబాబు చేసిన విమర్శలు తెరపైకి వస్తున్నాయి. ఇందులో భాగంగా ఆయన ఇప్పటి వరకు సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ఏపీ మరో శ్రీలంక అవుతుందంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ప్రస్తుతం అదే సంక్షేమం వైపు టీడీపీ టర్న్ తీసుకుంది. దీంతో జగన్ సంక్షేమ పథకాలతో ఏపీ శ్రీలంక అయిందని, చంద్రబాబు పథకాలతో సింగపూర్ మాదిరిగా తయారవుతుందా అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జగన్ సర్కారు అమలు చేస్తున్న నవరత్నాల పథకాలను చంద్రబాబు కాపీ కొడుతున్నారు. ఎన్నికల వేళ ఇటీవల జరిగిన మహాసభలో టీడీపీ అధినేత చంద్రబాబు పలు సంక్షేమ పేర్లతో కొత్త పథకాలను తీసుకొస్తామని ప్రకటించారు. కాగా మహిళల స్వయం సమృద్ధి, యువతకు ఉపాధి, ఆటో వాళ్లకు 10,000, ఉచిత సాయం, అవ్వాతాతలకు పెన్షన్ పెంపు, రైతుల ట్రాక్టర్లకు ట్యాక్స్ రద్దు, 45 ఏళ్లు నిండిన బీసీ, ఎస్టీ, ఎస్సీ మైనారిటీ మహిళలకు 4 ఏళ్లలో 75,000, డ్వాక్రా మహిళల రుణాలు మొత్తాన్ని 4 విడతలుగా వారి చేతికే ఇస్తానని జగన్ నవరత్నాల్లో భాగంగా ప్రకటించిన హామీలని మళ్లీ చంద్రబాబు ఇవ్వడం గమనార్హం. ఈ నేపథ్యంలో జగన్ అంటే ప్రజల్లో నమ్మకం, చంద్రబాబుకి ఆ విశ్వాసం ఉందా అంటూ విమర్శలు ఎదురవుతున్నాయి. టీడీపీ మొదటి మేనిఫెస్టోలో 6 హామీలను ప్రకటించింది. తల్లికి వందనం పేరుతో ప్రతి ఏడాది 15,000 రూపాయలు, అందరికీ ఉచిత విద్య, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, దీపం పథకం కింద ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు, ఆడబిడ్డ నిధి కింద నెలకు 1,500 రూపాయలు, ప్రతి రైతుకు అన్నదాత పథకం కింద ఏడాదికి 20,000 రూపాయలు, యువగళం కింద ప్రతి నిరుద్యోగికి 3,000 రూపాయల ఆర్థిక సాయం, ఇంటింటికి కుళాయి వంటి హామీలు ఇచ్చారు. కాగా గతంలో వైఎస్ జగన్ను పదే పదే తప్పుపట్టిన చంద్రబాబు ఎన్నికల వేళ ఆయన కూడా సంక్షేమ రూట్లోనే ప్రయాణించడం చర్చకు తెరలేచింది. అయితే అదే సంక్షేమాన్ని మరింత సమర్థంగా అమలు చేస్తానని చంద్రబాబు చెప్పడంతో ప్రజలు ఏ మేరకు నమ్ముతారనేది సందేహమే. ఎందుకంటే చంద్రబాబు 2014లో ఇచ్చిన హామీలు, 150 పేజీల్లో ప్రస్తావించిన 600 హామీలు ఏమయ్యాయో వివరణ ఇవ్వాలని పలు వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.